దీపమే లక్ష్మి, చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద. జ్ఞానము సంపద భిన్నమైనవి కాదు. ఒకటి ఉంటే మరొకటి ఉన్నట్లే. ఇతరులను వంచిస్తే, అవినీతి మార్గాల్లో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలనుకుంటారు చాలా మంది. అలాంటి వారిని లక్ష్మి వరించినట్లు కనిపించినా అది చంచలం. దయ, సేవాభావం, శ్రమ, వినయం, వివేకం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, అదే అసలు రహస్యం. లక్ష్మీదేవి ఆస్ట్ర రూపాలలో కనిపిస్తుంది. అవి ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మీదేవిగా ఉంటుంది. ఇవి మనకి తెలుసు. వీటిలో విద్యాలక్ష్మి అంటే జ్ఞానం, వివేకం వంటి సద్గుణ సంపద అని కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అటువంటి లక్ష్మీతత్వాన్ని అందరూ సంపాదించాలి. మంచి మనస్సే లక్ష్మీదేవికి ఖచ్చితమైన సేఫ్టీ లాకర్గా చెప్పవచ్చు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడగగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు. అవి ఏంటంటే, అఖిల విశ్వం, సమస్త ప్రాణులు నా ఆధీనంలో ఉంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను. మీరు నా భక్తులు కనుక మీకు పరమైశ్వర్యాన్ని అందించే అచల లక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరెవరి వద్ద ఉండదో వివరించారు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఇవి. భగవద్భక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మీదేవే కాదు, శ్రీహరి కూడా ఉండరు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, శంకరుణ్ణి అర్చించని చోట, బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కలగలలాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట, విష్ణువును ఆరాధించకుండా ఉన్న చోట, ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు. హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరుల్ని హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అనవసరంగా గడ్డి పరకులను తెంచినా, చెట్లని కూలగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులు, సూర్యోదయ సమయంలో భోజనం చేసేవారు, తడిపాదాలతో నిద్రపోయేవారు, వివస్త్రులై నిద్రపోయేవారు, తలక్రిందులుగా మాట్లాడేవారు, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారికి లక్ష్మి వరించదు. శ్రీహరి దివ్య చరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మి విరజిల్లుతుంది. ఇలా శ్రీహరి లక్ష్మి కటాక్షం ఎలా కలుగుతుందో, ఎలా కలగదో చెప్పారు. గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. ఇది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.